కూర్చోవాలి. ఇప్పుడు భరత్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. కండువా కప్పి గట్టిగా చప్పట్లతో మరి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి తెల్లాపూరు, మరి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా సోదరులకి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనందరికి కూడా తెలుసు, మరి ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి, మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభ పరిణామం. మరి మా సత్తన్న ఒక కార్మిక నాయకుడిగా పోరాటాలతోని అందరినీ చేతనవంతులు చేసి ఈ ప్రాంతంలో అనేక సమస్యల మీద పోరాడి మా సత్తన్న గారు కావచ్చు, మా కృష్ణన్న గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, వీళ్ళంతా ఒక టీం అయ్యి అప్పట్లో మరి పెద్దలు గద్దరన్నతోని వారిని పిలిపించి అనేక రకాలుగా గ్రామాలల్లో ప్రజలను చేతనవంతులు చేయాలని చెప్పి సభలు పెట్టి వాళ్ళకు అవగాహన పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే వారికి పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సత్తన్న గారికి, మరి మన ఇండిపెండెంట్ కౌన్సిలర్గా గెలిచినటువంటి భరత్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నామన్న. మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ మరి నీలం మధు గారిని నిలబెట్టడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు మెదక్ గడ్డ మెదక్ పార్లమెంటుకి ఒక చరిత్ర ఉన్నదని మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే చాలామంది పెద్ద మనుషులు ఇక్కడ, మా అవ్వలు తాతలు కూడా చాలామంది ఉన్నారు. మరి ఆ రోజులలో మరి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ మెదక్ పార్లమెంటుకి మళ్ళీ నీలం మధు గారికి అవకాశం దొరికిందంటే మన ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషం హర్షం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అన్న. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు ఒక లెక్క, మరి మెదక్ పార్లమెంట్ సీట్ అనేది మరి ఇందిరాగాంధీ గారు మరి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ డివిజన్లో సెగ్మెంట్లో మరి ఒక బీసీ బిడ్డకి నీలమ్మది గారికి అవకాశం దొరికిందంటే మనందరం కూడా తోడుండాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి సోదరులారా. మరి ఈరోజు చాలామంది చాలా రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నాయి లేని చెప్తా ఉన్నారు, అబద్ధాలు నిజంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే మీ అందరినీ కూడా సూటిగా అడుగుతా ఉన్నా, మెదక్ పార్లమెంట్లో ఆ రోజులో 25 సంవత్సరాల కింద మరి ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఎంపీగా గెలిచినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, బీడీఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా అడుగుతా ఉన్నా, ఓడిఎఫ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయా కాదా మీకు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, బిహెచ్ఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీడీఎల్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓడిఎఫ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో మరి మీ అందరు కూడా భూములు పెరగడానికి తెల్లాపూర్ అనే ఒక గ్రామానికి, కొల్లూరు అనే ఒక గ్రామానికి, తెల్లాంపూర్ మున్సిపాలిటీ ఉన్నటువంటి 6 గ్రామాలకి గుర్తింపు తెచ్చింది రింగ్ రోడ్ ద్వారా కాంగ్రెస్ పార్టీయా లేదా మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి అలా. ఈరోజు దాని ద్వారానే కదా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మన భూములు అన్నీ కూడా పలుకుతూ ఉన్నాయా లేదా మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీతోని మీకు నష్టం ఎక్కడ జరగలేదు, ఈ ప్రాంత ప్రజలకి కాంగ్రెస్ పార్టీతోని లాభమే జరిగింది తప్ప నష్టం ఎక్కడ కూడా జరగలేదని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంకో విషయం కూడా,
మరి ఈరోజు అందరూ నాయకులందరూ కూడా వేరే పార్టీ వాళ్ళు వచ్చి మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 4 మాసాలలో ఈరోజు మహిళలకు ఉచితమైనటువంటి బస్సు ఇస్తామని చెప్పి మహిళలందరూ కూడా ఉచితమైన బస్సు సౌకర్యం ఇచ్చినామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అమ్మ మీ అందరు కూడా బస్సులలో ఎక్కిరు కదా, మీ అందరు కూడా తిరుగుతూ ఉన్నారు కదా, మీకు ఇష్టమైనటువంటి బస్సు సౌకర్యం కలుగుతుందా లేదా ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి తల్లి. ఈరోజు అదే కాకుండా మీ అందరు కూడా మొయ్యలేని భారం మోస్తూ ఉన్నారు, సాలి సాలం జీతాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ అందరు కూడా కరెంటు బిల్లు మారిమోగిపోతుందని చెప్పి మీ అందరికి కూడా ఈరోజు 200 యూనిట్ల వరకు పేదవారు ఎవరైతే కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వారికి కూడా ఉచితమైనటువంటి కరెంటు కూడా ఇస్తూ ఉందా లేదా, 0 బిల్లు కరెంటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేకాకుండా నిజంగా గ్యాస్ ధరలు ఎక్కడ పోయినాయి తల్లి, 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు గ్యాస్ ధర ఎంత ఉండే, ఆ రోజు 450 రూపాయలకి గ్యాస్ ధర ఉండే, మరి ఈరోజు గ్యాస్ ధర ఉన్నటి వరకు ఎంత అయిన ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత ఉండే, మరి 1200లకు చేరింది కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మీ అందరికి కూడా మాట ఇచ్చింది ఆ రోజు, మేము కూడా అసెంబ్లీలో నిలబడ్డప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు కూడా మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి ఈరోజు మాట ఇచ్చి మాట మీద నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా లేదా మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇదే కాకుండా నిజంగా మనందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఉండే, ఆ రోజు మనందరం కూడా నిజంగా ఏమన్నా మనకు బాధ అనారోగ్యంగా గురైతే మనందరం కూడా నిజంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నోడు ఏ హాస్పిటల్ పోతాడో మనం కూడా నేరుగా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని హాస్పిటల్లో కార్డు చూపించి మనందరం కూడా చికిత్స చేసుకున్నామా లేదా మీ అందరూ ఆలోచన చేయండి. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 4 మాసాలలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు 10 లక్షల రూపాయలు ప్రకటించి ఇప్పుడు 10 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తూ ఉన్నామా లేదా, పేదోళ్ళకు భరోసా కల్పిస్తున్నామా లేదా మీ అందరూ కూడా ఆలోచన చేయండి తల్లి. కాబట్టి మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తల్లి, ఈ ప్రాంతంలో చాలా మంది కూడా మరి బిహెచ్ఎల్ ఉద్యోగాలు, ఓడిఎఫ్లో ఉద్యోగాలు, బీడిఎల్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నారు, అందులోనే పుట్టినటువంటి మా కార్మిక నాయకుడు మా సత్తన్న కూడా. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే, ఈరోజు ఈ ప్రాంతంలో భూముల ధర పెరిగినాయంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే, నిజంగా ఈ ప్రాంతంలో పేదవాడికి అసైన్ భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీయే. కానీ 10 ఏళ్లలో వీళ్ళంతా చేసింది ఏంటంటే ఉన్నటువంటి పేదోళ్ళకి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ మొత్తం కూడా గుంజుకొని దళారులకు అప్పు చెప్తున్నారా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయా లేదా మీరు అందరూ ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంతమంది వచ్చి మీకు మైకులు పట్టుకొని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. నేను ఒకటే గొప్పగా చెప్తా ఉన్నా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా కరెంటు తీసుకొచ్చినా తంబం పాతినా దాంట్లో లైట్ పెట్టినా దాంట్లో బుగ్గ పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప వేరే ఎవడెవడో చేంజ్ చేసింది లేదు. రేపు కూడా ఇంకొల్లూరులో కట్టినటువంటి 16 వేల డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రాంత ప్రజలకు అవకాశం దొరకలేదు. కానీ అమ్మ కొండా సురేఖ అమ్మ మరి మంత్రివర్యులుగా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి మనకుంది కాబట్టి తనతో చెప్పి ఖచ్చితంగా పేదోళ్ళ కష్టాలు ఏవైతే ఇల్లు లేని వాళ్ళు బాధతో కష్టంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీ అందరు ఎవరు కూడా అధైర్య పడకండి, ఒక బీసీ బిడ్డని మరి నీలం మధు గారిని మరి ఇంద్రమ్మ ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ని తనకు అవకాశం ఇస్తే అనేక రకాలుగా కంపెనీలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతది, ఖచ్చితంగా మనము జాతీయ స్థాయిలో కూడా మన పార్లమెంటు నీలం మధు గారితో గుర్తింపు వచ్చి మన పటాన్చేరికి ఒక గొప్ప గుర్తింపు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ఒక్కసారి అందరు కూడా ఖచ్చితంగా నీలం మధు గారిని కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తిని ఖచ్చితంగా మేమందరం ఉన్నామన్నా, మేము నీలం మధు అందరం ఉంటున్నామన్నా, మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామన్నా, మేమందరం కూడా ఓట్లు వేస్తామన్నా అని చెప్పి ఒక్కసారి చప్పట్లతో అందరు కూడా చెప్తే అందరూ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సభా అధ్యక్షులు, వేదికను అలంకరించిన పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అధినేతలు కొండా సురేఖ గారు, మరి
జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గన్న గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన కాంగ్రెస్ లీడర్లకు, జిల్లా లీడర్లకు, ఇక్కడ మున్సిపల్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ నాడు ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని తెల్లాపూర్ గ్రామంలో దేవుళ్ళు జరపకుండా ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెన్షన్ చేసి ప్రతిసారి మనము గద్దారాన్ని పిలిచి టోర్నమెంట్ పెట్టి కార్మికులను అందరినీ కూడా మొబిలైజేషన్ చేసి వాళ్ళకు ఒక 2000 గిఫ్ట్కు తక్కువ లేకుండా మనమందరం కూడా ఇక్కడ టోర్నమెంట్ పెట్టి వాళ్లకు సత్కరించే వాళ్ళం. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈ ఎలక్షన్ కోడ్ ఉండడము ఇవన్నింటినీ కొంత అంతరాయం కలిగినందున ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయినాం. లాస్ట్ టైం ఇదే టైంలో గద్దర్ గారు వచ్చే గద్దర్ గారు వేదిక మీద ఉండి ఆయన ఒక ఎంత హెల్త్గా బాగలేకున్నా అన్నా నువ్వు పిలుస్తున్నావు ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పేసి ఇంటికి వచ్చి మా మన్మరాళ్ళను మా పిల్లలతో ఆడుకొని జరిసేపాటు రెస్ట్ తీసుకొని ఇక్కడ వచ్చి లాల్సలాం చెప్పేసి ఆయన పోయి మాకు తెల్లారి కూడా నేను ఆరోగ్యంగా ఉన్నా అని చెప్పేసి ఫోన్ చేశాడు. మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి అలా మన మధ్యలో లేడు, ఈ భారతదేశం అంతా కూడా ఆయన ఆటతోని పాటతోని ప్రతి ఒక్క వర్గాన్ని ఆయన ఈ యొక్క మేడే సందర్భంగా అనేక రకాలుగా కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన మన మధ్యలో లేకపోవడము చాలా విచారకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గద్దర్ గారి విగ్రహం ఇక్కడ ఉండాలని, గద్దర్ యొక్క ఇక్కడ ఉద్యానవనం ఉండాలని కాంగ్రెస్ పార్టీకి మనం డిమాండ్ చేసినప్పుడు ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చి ఆయన సిఎల్పిలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వచ్చినట్టుంటే ఇక్కడ గద్దారు విగ్రహాన్ని, గద్దారు ఉద్యానవనాన్ని కంపల్సరీ చేస్తానని చెప్పి మాట ఇచ్చి అదే రకంగా ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి, ఆ యొక్క నైతిక విలువలు గలటువంటి లీడర్గా ఆయనకు ఇక్కడ కొండ సురేఖ గారు కూడా ఆ సందర్భంలో ఫోన్ చేసి అధికారులకు ఏంటి అక్కడ లొల్లి పంచాయతీ ఏంది బరాబర్ మేము ఇస్తున్నాం మీరు అడ్డంకి ఇవ్వకూడదని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఆమె చెప్పిన సందర్భం మాకు చాలా కాంగ్రెస్ లీడర్ల ద్వారా మాకు తెలియవచ్చింది. మిత్రులారా, ఒక నైతిక కలిగినటువంటి లీడర్లను మనం ఎన్నుకుంటూ ఉంటే భవిష్యత్తులో యువతరానికి ఒక బాటలు వేసిన వాళ్ళం అవుతాం, మన అమూల్యమైన ఓటు చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి వల్ల మనం గతంలో పోయినట్టుంటే మేము ఉట్టిగా ఓట్లు అడిగితే ప్రజలు ఏరు, వాళ్ళకు కూడా వాళ్ళ అవసరాలు ఏమున్నాయో చూడవలసినటువంటి బాధ్యత సర్కారు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా అన్ని పార్టీలు ఒకటే, మేము ఇంత ల్యాండ్ మేము మీకు ఇచ్చినప్పుడు మాకు ఇక్కడ గ్రామ అవసరాలకు, గ్రామ ప్రజలకు ఇక్కడ కొంత ల్యాండ్ కేటాయించాలన్నప్పుడు, మేము దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు, సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, డైరెక్ట్ పోయినప్పుడు మేము ఆయన ఏం చెప్పింది కదా అంటే, సార్ మేము ఇంత ల్యాండ్ ఇచ్చినాం, 200-300 ఎకరాలు ఇచ్చినాం, వాళ్ళంతా గ్రాబింగ్ చేస్తున్నారు, కానీ మేము ప్రజలకు దండం పెట్టి ఓట్లు అడుగుతాం, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకు ఓట్లు అడిగినప్పుడు మేము ఏదైనా కొంత చెప్పాలి కదా అంటే 40 ఎకరాల ల్యాండ్ ఆ యొక్క వాళ్ళ హయాంలో ఇచ్చారు. మరి కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ కూడా ఇక్కడ వీకర్ సెక్షన్ ఇంద్రానగర్ ఖాళీని ఏదైతుందో ఆ ఇంద్రానగర్ ఖాళీని ఇచ్చిండ్రు, ఈ భూములన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి మిత్రులారా, మరి టైం లేదు కాబట్టి అతిథులు మాట్లాడాలి, నేను మేడే సందర్భంగా మరి ఈ యొక్క సమావేశానికి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా బాబు భరత్ ఏదో ఒక పార్టీలో ఉండి ప్రజలకు సర్వే చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అయితే కొంత అనుకూలంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, మనం అడిగే హక్కు ఉంటుంది. మిగతా పార్టీలలో కన్నా బ్రహ్మాండంగా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ లీడర్లకు నా అభిప్రాయం ఏమంటే, ఆ బాబును మీరంతా ఆశీర్వదించాలి. మాకేం పైరవిలవద్దు, సంపద వద్దు, ఉన్నకాడికి చాలు, కానీ ప్రజల సేవ చేస్తే అడ్డం పడకుంటే చాలు. అదొక ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామంలో మీరు ఆశీర్వదించవలసినటువంటి నీలం మధు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చెయ్యి గుర్తు మీద ఓటేసి ఆయనను ఆశీర్వదించినట్టుంటే, మేము ఇక్కడ కొన్ని హామీలు ఇచ్చినాము. ఇక్కడ 150 మంది బిడి కార్మికులు ఉన్నారు, సిద్దిపేట కానీ రామంపేట కానీ ఇక్కడ దుబ్బాక ఇవన్నిట్లా బిడి కార్మికులు 150,000 మంది ఉన్నారు. మాకు 25,000 మెంబర్షిప్ ఉంది. నేను హెచ్ఎంఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను. సో ఆ రకంగా కార్మికులకు కొంత మేము హామీలు ఇస్తాం, గ్రామాల లోపల కొద్ది హామీలు ఇస్తాం. అవన్నిటినీ మేము గ్రూప్ మీటింగులు పెట్టి అవన్నీ హామీలు ఇస్తాం. మీకు ఓట్లు చేతులతో కాదు గంపలతో వచ్చినట్టు చేస్తాం. మీరు కూడా ఈ యొక్క సమస్యలను కూడా ఆ విధంగా తీర్చాలని కార్మికులను, రైతులకు, పేద ప్రజలకు, పేద కార్మికులకు మీరంతా అండగా నిలబడాలని మీ యొక్క పార్టీ పెద్దలుగా మీరు ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ విన్నవించుకుంటూ, ఇక మున్సిపల్ పరిధికి వస్తే మున్సిపల్ను ఎట్లా చేసినో ఈ ప్రాంత ప్రజలకు గిట్ట గ్రూప్ మీటింగులు పెడితే, పెట్టి వాళ్ళకు పూసగుచ్చినట్టు చెప్తే వీళ్ళకి ఒక్క ఓటు కూడా పడదు, బీజేపీకి అసలు పడదు, వీళ్ళకు కూడా పడవు. ఎందుకని అంటే వనం చెరువు కానీ మేల చెరువు కానీ ఇక్కడటువంటి చెల్లికుంట కానీ డ్రైనేజ్ చేసిర్రు మొత్తం. ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకుంటా ఈ దొంగ కొడుకులు వచ్చి కనీసం నీళ్లు కాదా బో వేసుకున్న బోర్లల్లో విషం వస్తుంది, వేసుకున్న బోర్లల్లో డ్రైనేజ్ వస్తుంది. మరి ఇలా ప్రజా ప్రతినిధులమని ప్రజలకు నాయకత్వం చేస్తామని గల్లా ఎక్కించుకొని ఓట్లు అడుగుతున్నా దుర్మార్గం నా కొడుకులారా, మీ మీద ఏం బాధ్యత ఉండాలి? తెల్లాపురంలో ఇలా చెర్లలో నీళ్ళు తాగే వాళ్ళం, ఈ టైం వచ్చిందంటే స్నానాలు చేసే వాళ్ళం, ఈ టైం వచ్చిందంటే చెర్లలో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉండేది, చెర్లకెళ్ళి నీళ్ళు ఎత్తకపోయి తాగేది. ఇవాళ ఏమైంది? చెర్లను కనీసం ఇంటికాడ బోర్ వేసుకుంటే ఆ బోర్లకెళ్ళి కూడా డ్రైనేజ్ వాటర్ వస్తుంది. మీరు ఏమని ముఖం పెట్టుకొని మీరు జనాలను ఓట్లాడుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, మనం వేసుకున్న బోర్లు కూడా వాళ్ళు డ్రైనేజీస్ 2 చెర్లను 3 చెర్లను డ్రైనేజ్ వాటర్ మొత్తం ఒక్కటి కూడా లేదు. మేము వాళ్ళందరికీ కూడా డ్రైనేజీలు క్లీన్ చేపిస్తాం, డ్రైనేజ్ చేపిస్తాం, ఇవన్నీ ప్రజలకు చెప్తాం. ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పెద్దలుగా మీరు మాకు ఒక మాట చెప్పాలి. మేము ఇవన్నీ కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ నిర్ణయం తీసుకుంటుందో ఆ దానికి మ్యాక్సిమం వీళ్ళున్న దగ్గర సపోర్ట్ చేస్తామని చెప్పేసి కొన్న సురేఖ గారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలు, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మధు కానీ, మధు ఒకవేళ ఎంపీ అయితే మంత్రి అయినాక కూడా అవకాశం ఉంది, ఆయన ఏజ్ ఉంది. కాబట్టి ఎంత ఏజ్ గురు బ్రహ్మాండంగా అన్నాను పోతే డోర్లు తెరిచి ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మీరు రాత్రి మగళ్ళు పనిచేసి సైనికులుగా పనిచేసి సైనికులాగా పనిచేసి నీలం మధుని ఆరాధించండి, కాంగ్రెస్ పార్టీని ఆరాధించండి, మీ సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్ జై హింద్. అదేవిధంగా వేదికను అనుగ్రహించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీనులైనటువంటి నా అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, కార్మిక మహాశయులందరికీ నా పదవందనాలు. మిత్రులారా, మొట్టమొదటిగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే మేడే, అసలు మేడే అంటే ఏంది, మేడే ఎందుకు జరుపుకుంటారు, కార్మికులు ఎందుకు ఈ మేడేని వాళ్ళ యొక్క విజయోత్సవ సభగా వర్ణిస్తారనే విషయాన్ని మనం ఒక్క నిమిషం మాట్లాడుకుందాం మిత్రులారా. సందర్భం కాబట్టి చికాగో నగరంలో 18 గంటల పని దినానికి వ్యతిరేకంగా
ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తామని ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం కొనసాగింది మిత్రులారా. నెత్తుర్లు కారేటట్టు కొట్టిన ఉద్యమాన్ని విడిచిపెట్టకుండా 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి కార్మికులంతా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఒక నినాదం తీసుకొని 8 గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి రోజు ఈ మేడే. ప్రపంచంలో మేడే గురించి మాట్లాడుకుంటాం కానీ భారతదేశంలో నుంచి మేడే గురించి మాట్లాడుకోవాలంటే ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది మిత్రులారా. ఆయనే ఈ పోడియం ముందర మీకు కనిపించి ఎప్పుడూ కూడా ఆయనని చూడనటువంటి వ్యక్తులు అయ్యంకాళి. ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్నప్పుడు భూమి మీద కాదు ఆకాశంలో కాదు ఎక్కడ కూడా కార్మికుల యుద్ధమాన్ని కొనసాగించే పరిస్థితి లేకుండా నరికి చంపినటువంటి బ్రిటిష్ పరిపాలకులకు వ్యతిరేకంగాను భూమి మీద ఉద్యమం చేయించకపోతే చేయించుకునే అవకాశం ఇవ్వకపోతే ఆకాశంలో కూడా ఇవ్వకపోతే సముద్రం పైన చేస్తా అని ఓడలను సముద్రం లోపలికి తీసుకెళ్ళి అక్కడ నుంచి నీటి అక్కడ నుంచి నిరసన ప్రకటన చేసి కార్మికులకు ఎన్నో హక్కులు తెచ్చిపెట్టినండి వంటి వ్యక్తి అయ్యంకాళి మిత్రులారా. ఈ విషయం మనకు చాలామందికి తెలియకపోవచ్చు. ప్రపంచంలో చికాగో తర్వాత భారతదేశంలో నిలుపుకున్నటువంటి అయ్యంకాళిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యంకాళి తర్వాత ఈ దేశం లోపల కార్మికులకు పెద్ద పీట ఏదైనా వేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ లోపల కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం అనేక రకాల విషయాలలో చూస్తాం కానీ ఆయన కార్మిక శాఖ మంత్రిగా మొదటగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసి 48 కార్మిక చట్టాలను ఈ దేశంలో కార్మికులకు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది అని తెలియజేస్తున్నాను మిత్రులారా. నేను ప్రపంచం గురించి చెప్పినాను, ఆ తర్వాత దేశం గురించి చెప్పినాను, తర్వాత రాష్ట్రం దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్నది. నేను రాష్ట్రంలో అనేక కంపెనీలలో మేడే ఉత్సవాలు జరపడం చూసినా కానీ విచిత్రంగా ఒక విలేజ్లో ఏ సంబంధం లేకుండా మేడే సెలబ్రేషన్ చేయడం నేను చూడలే. నా తండ్రి సత్యయ్య గారు చిన్నపాటి కార్మిక నాయకులుగా బిహెచ్ఎల్లో ఉన్నప్పటి నుంచి నేను ఆయనను మేడేగా చూసి గత కొద్ది సంవత్సరాల లోపల గద్దలను నన్ను పిలిపించి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు బహుమతులిచ్చి వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉందని తెలియజేసి ప్రతి సంవత్సరం అనేక రకాల విషయాలను ఈ సమాజం పట్ల అవగాహనతోనే ఆయన వివరిస్తున్నటువంటి మహోన్నతమైన దినోత్సవం నేను భావిస్తున్నాను మిత్రులారా. ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలలో మేడే కూడా అత్యంత విలువైనటువంటి రోజు. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కర్షకులకు రైతు కూలీలకు ఆయన గౌరవిస్తాడు. ఇటువంటి మహోన్నతమైన దినమైన రోజు నా జీవితంలో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాను మిత్రులారా. ఆ సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటంటే నా ఉపన్యాసం ముగిసినాక మీకు చెప్తాను. ముందుగా దానికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది రాబోయే 13 గురించి, 2024 లోక్సభ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం వస్తుంది. ఎందుకు వస్తుంది నినాదం? ఎందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటే విషయం చాలు, ఈ భారతదేశం ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి. ఎందుకనంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఓటేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. గతంలో కూడా ప్రొఫెసర్ కంచేలయ్య గారు కానీ ఆస్ ఫౌండర్ సత్యయ్య గారు కానీ చెప్పిర్రు గద్దలన్న తెలంగాణ తెచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని. ఆ ఒక్క రీజన్ కోసమే మనమందరం రుణపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నా జీవితంలో అది కొద్ది మందిలో సీపన్ ఒకడు. రీసెంట్గా ఒక చిన్న కథ మాత్రమే మీకు చెప్తాను. ఆయన ఆఫీస్కి పోయినాను, ఆయన ఆఫీస్ టేబుల్ ముంగల ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఎలక్షన్ యొక్క నీలంబనన్న ఎలక్షన్ గురించి అతి పెద్ద చర్చ నడుస్తుంది. ఆ చర్చలో భాగంగా నేను కూడా పాల్గొన్నాను. ఆ ఎదురు కూర్చున్నటువంటి వ్యక్తి ఎందుకే అన్నాయ కాంగ్రెస్ పార్టీ ఓటు అని అడిగాను. నాకు వెంటనే నువ్వు ఏడుంటున్నావు అని అడిగిన. నువ్వు ఏడుంటున్నావు, నీ తండ్రి ఏడ పనిచేసిండు, నువ్వు ఏడ చదువుకున్నావు, నీ పిల్లలు ఏడ చదువుకుంటురు అని అడిగిన. అయ్యా నేను ఇంద్రనగర్ కాలనీలు ఉంటా,
మా నాయన బిహెచ్ఎల్ ఎంప్లాయీ కాబట్టి నాకు బిహెచ్ఎల్లో ఉచితంగా విద్య ఇచ్చిర్రు, నేను ఆడ స్కూల్లో చదువుకున్నాను అన్నాడు. నీ పిల్లలేడు చదువుకుర్రు అనన్న, నా తండ్రి చనిపోయింది కాబట్టి ఆ ఉద్యోగం నాకు వచ్చింది, అందుకనే నా పిల్లలు కూడా పోయి మళ్ళీ బిహెచ్ఎల్ స్కూల్లో చదువుకుంటుర్రు అని చెప్పిండు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇచ్చింది ఇంద్రమ్మ, నువ్వు ఉండేది ఇంద్రమ్మ ఇంట్లో, నువ్వు నీ బ్రతుకు నీ తండ్రి బ్రతుకును నడిపించినటువంటి బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఫ్యాక్టరీ కట్టడమే కాదు, కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి స్కూళ్లను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత నీ హెల్త్ ఖరాబ్ అయితే దాన్ని చూపించుకోవడానికి కార్మిక చట్టాల కింద ఉచిత హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రులారా. తన పిల్లలకు కూడా మళ్ళీ నీ తల్లి చనిపోతే వచ్చే ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం వల్లనే వచ్చి మళ్ళీ నీ పిల్లలు తిరిగి బిహెచ్ఎల్ స్కూల్లో చదువుకునే అవకాశాన్ని నీకు కల్పించింది మిత్రులారా. ఇంకా ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు? ఎందుకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావాలంటే రైట్ టు ఎడ్యుకేషన్ అని అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అని అంటే చదువుకునే హక్కు అందరికీ ఉండాలి, చదువుకునే హక్కు ఉండాలి. మరి ఎట్ట చదువుకోవాలి? ఎట్ట చదువుకోవాలంటే ఈ దేశంలో నవోదయ స్కూళ్ళని కట్టింది, ఈ దేశం లోపల కేంద్రీయ విద్యాలయాన్ని కట్టింది, ఈ దేశం లోపల రైల్వే స్కూళ్ళని కట్టింది, సైనిక్ స్కూళ్ళని కట్టింది, ఐఐటీలను కట్టింది, IIITలను కట్టింది. ప్రతి రాష్ట్రానికి విశ్వవిద్యాలయాలను కట్టి చదువు గొప్పదనాన్ని భారతదేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇంతకన్నా ఇంకా మనకు ఏం చెప్పాల్సిన అవసరం ఉంది? భూ సంస్కరణలతోని భూ పేదలకు భూములకు పంచిపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులను జాతీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పేదరికం నిర్వచనం మార్చినటువంటి బీజేపీ పార్టీ ఎక్కడ? ఇందిరమ్మ రాజ్యంలో రోటీ మకాన్ ఆర్ కపడా అని నినాదం తీసుకొని ప్రతి మనిషికి తిండి గుడ్డ ఇల్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? ఇటువంటి జై కిసాన్ జై జై జవాన్ అన్న ఉద్దేశంతో రాష్ట్రంలో రైతే రాజుగా కీర్తించినటువంటి ఈ దేశంలో రైతులకు పెద్ద పీట వేసి అనేక రకాల రైతు చట్టాలు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్పతనం అల్లేండి మాట్లాడినాం. మరి నిన్న మొదటి నుంచి యూట్యూబ్లల్లో అనేక రకాల సోషల్ మీడియాలలో చెప్తా ఉన్నారు బీజేపీని మూడోసారికి అధికారం తీసుకురావాలి అని. ఎందుకు నిన్ను అధికారంకు తీసుకురావాలి మూడోసారి? నిన్ను పార్లమెంట్లో మౌడీ మాట్లాడుతూ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణకు తెలంగాణ ఇచ్చిరన్న మౌడీకి మనం ఓటేయాలనా? నీకు కావాలంటే వీడియో రిలీజ్ చేపిస్తా. అన్యాయంగా అక్రమంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిరన్న మోడీకి ఓటేయాల్సిన అవసరం ఉన్నదా? బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకున్నందుకు నీకు ఓటేయాలనా? ఎందుకు మీకు ఓటేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా అని ప్రపంచమంతా తిరిగిన నువ్వు 30% నీ పరిపాలనలో 30% విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గినాయని అడుగుతున్నాను. నేను ఎన్ఐఏలో నడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని బొంద పెడుతున్నందుకు నీకు ఓటేయాలనా? నీరవ్ మౌడీని విజయ్ మాల్యాను పట్టుకోకుండా జైల్లో పెట్టకుండా భారతదేశం యొక్క సంపదను కొల్లగొట్టి ఇతరులకు పంచుతున్నందుకు నీకు ఓటేయాలనా అని అడుగుతున్నాను మిత్రులారా. గతంలో మీకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనో చెప్పిన, ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయ్యదో కూడా చెప్పినాను మిత్రులారా. రాహుల్ గాంధీ గారికి పట్టం కట్టి ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది మిత్రులారా. నేను ఇక్కడి నుంచి ఈ సభకు అటెండ్ అయ్యే ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి దండేసి వచ్చిన, ఆ దండేసేటప్పుడు నా తల ఆయన భుజం మీద ఆనించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఏం ఫికర్ చేయకండి, రాజాంగ్ గారికి ఏ డోకా లేదు, కాపాడడానికి అందరూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని తెలియజేస్తూ మిత్రులారా ఈ సందర్భంగా మీకేం తెలియజేస్తున్నానంటే, తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజల ఆదేశాల మేరకు మీ ఇక్కడ కూర్చున్నటువంటి అక్క కొండా సురేఖ అక్క గారిని రాష్ట్ర మంత్రివర్యులుగా కీర్తి ప్రతిష్టలు, ఆమెకు చాలా సార్వభౌమ అధికారాలు ఉన్నాయి, చాలా పెద్ద కాన్వాయ్ ఉంటుంది, పెద్ద
వ్యవస్థ ఉంటుంది తనడడానికి అని అనుకుంటారు. కానీ నా దృష్టితో కాంగ్రెస్ పార్టీలో ఆమె పనిచేస్తున్నంత కాలం ఆమె నెత్తి మీద అది ముళ్ళ కిరీటంలాగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఆమె మన బరువును మన బాధ్యతను వాళ్ళు మోసుకుంటూ ముళ్ళ మీద నడుచుకుంటూ మనకు పూల బాటలు వేస్తారు. మిత్రులారా, నేను అక్కగారి మీ పాట విన్నాక ఆ పాట నిజంగా మీ కుటుంబంలో ఎవరికైనా కన్నీళ్ళు వచ్చినాయో రాలేవో నాకు తెలియదు, కానీ నేను మధ్యాహ్నం 2 గంటలకు ఆ పాట వినుకుంటూ నా కళ్ళ నుంచి రెండు కళ్ళు చుక్కలు గారినాయి. మీ కుటుంబానికి ఉన్నంత గొప్పతనం, మీ కుటుంబానికి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రజల కోసం మీరు చేసినటువంటి ఈ త్యాగాలన్నింటినీ ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మదన్న గారిని అత్యంతగా మెజారిటీతోని గెలిపిస్తానని మీ అందరికీ ఈ ప్రజల తరఫున నేను ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే చేతి గుర్తుకే. చాలా సంతోషం అన్నా, చాలా సంతోషం అన్నా. ఈరోజు సభ అధ్యక్షులు రవీందర్ గారికి, అదేవిధంగా సిపి రెడ్డి అన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత భుజాల మీద వేసుకొని మా సోదరుడు భరత్ అన్న గారికి, ఎందుకంటే కౌన్సిలర్ భరత్ అన్న గారికి ఇండిపెండెంట్గా గెలిచి బువ్వ బండి అని సేవలు చేస్తూ మానవతావాదిగా ఉండే మా భరత్ అన్న గారికి, అదేవిధంగా మా కాక సత్తయ్య కాక గారికి, ముఖ్య ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మా అమ్మ కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ సంగారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ పడమేర్ కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ శ్రీనన్న గారికి, కాటా శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా మా అక్క శశికళ యాదవరెడ్డి అక్క గారికి, అదేవిధంగా శ్యామ్ గౌడ్ అన్న గారికి, మా కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్ అన్న గారికి, మా శ్యామ్ అన్న గారికి, రెడ్డి శ్రీనివాస అన్న గారికి, బాబు గౌడ్ అన్న గారికి, అదేవిధంగా కౌన్సిలర్ పవని రవీందర్ గారికి, అదేవిధంగా మా సుధాకర్ అన్న గారికి, రాజు గారికి, ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్లకు అందరికి కూడా, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు పండుకు అందరికీ, మన యూత్ కాంగ్రెస్ నరేష్ గారికి, రాజు గారికి, ఎన్ఎస్యు, ప్రతి ఒక్కరు ఎందుకు పేరు పెట్టి చెప్తే మళ్ళీ టైం అయిపోతుంది, 9:45 అయిపోతుంది. అందరికీ సభ మీద వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికి కూడా పేరున నమస్సుమజ్జలు. అదేవిధంగా మా అన్నలకు, మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా కాకలకు అందరికి కూడా పేరున నమస్సుమ. కార్మికుల గురించి ఇంత గొప్ప సేవ చేసే సత్తయ్య కాక, మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు అన్న. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నీ చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈరోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్కి పార్లమెంట్కు పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. సమానత్వం కోరుకునే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సమానత్వం గురించి వచ్చుతుంది. ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటా పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన హరీష్ రావు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఏడు ఉంటుండేవి, మంత్రి ఏడు ఉంటుండే. ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసినారు, మీరు ఏం చేసారు చెప్పండి. ఈ 10 ఏళ్ళలో బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా, ఈ 10 ఏళ్ళతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డులు ఇచ్చినారన్నా ఈ 10 ఏళ్ళలో? చెప్పరేమే అన్నా, చెప్పరే. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది ఈ ప్రాంతానికి. బిహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్నీస్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది, మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చారు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు, మన భూములు ఇచ్చారు, ఇంద్రమ్మ గారు భూములు ఇచ్చారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భూములు ఇచ్చారు, ఈ పక్కనే కాలనీ కూడా ఇంద్రాన్న గారి కాలనీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఈ ప్రాంతంలో ఇన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
పదేళ్ళ నుంచి ఉన్నారు. మన భూములు తీసుకొని, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, పేదలకు ఇచ్చిన భూములు తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరు. స్థానికులకు ఎంతమందికి ఫ్లాట్లు ఇచ్చారు అన్న ఈ ప్రాంతంలో? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన కానీ స్థానికంగా కూడా ఇవ్వలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలోకో, తెలంగాణలో ఏ రాష్ట్రంలోకో, ఏ జిల్లాకో, ఏ ప్రాంతానికో, ఆ ప్రాంతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరు కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజా నాయకుడు రేవంత్ అన్న కూడా ఆ రోజు తూకుడాలో 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీల్లో కూడా 5 గ్యారంటీలు నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. ఉచిత ప్రయాణం చేస్తుంటే అక్కలారా చెల్లెలారా గుర్తుంచుకోండి, ఒక నెలకు ట్రాన్స్పోర్టు, మనం పేద కుటుంబాలు బస్సు ప్రయాణం చేస్తే, మన బిడ్డలు కూడా కాలేజీకి పోతే బస్ పాస్ అయినా మనం ట్రాన్స్పోర్ట్ చేసినా సుమారుగా 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. ఈరోజు 2000 కుటుంబానికి 2000 రూపాయలు ఇస్తుందా లేదా ఫ్రీ ఉచిత బస్సు తోటి? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు బిల్ ఇస్తున్నాం. రేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అన్న, మన కౌన్సిలర్లైనా అందరైనా, ప్రతి కౌన్సిల్స్కి 3500 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 3500, ఒక్కొక్క కాన్సెన్స్కి సుమారుగా 17500 ఇండ్లు. ప్రతి కాన్సెన్స్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్ల, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా దేశంలో మొన్ననే తూగుడాలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఎట్లయితే నిర్వహిస్తున్నామో దేశం మొత్తం కూడా 5 గ్యారంటీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమానత్వం ఇస్తాం, బీసీ కులగణన చేస్తాం, అదేవిధంగా కార్మికుల న్యాయం చేస్తాం, మహిళలకు ప్రతి కుటుంబంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలు ఉంటే వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తుండు. అంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చే పార్టీ, మనందరినీ సమానంగా చూసుకునే పార్టీ. ఒక్కసారి గెలిపేయండి, ఈ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపేయండి. గెలిచిన తర్వాత కూడా ఇంతకుముందు సత్యకాక చెప్పిండు, ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమం కావాలంటే చిన్న సామెత చెప్పినండి, ఇంతకు మా ఒక కాక ఉండే కాక, ఏ పార్టీకి వేస్తావు బిడ్డ కాక అని చెప్పి ఒకటి అడిగితే ఏమంటుండు, గాడిదికి గడ్డేసి బర్రెకి పాలు పెడతాం బిడ్డ. ఈడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపిస్తాం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బిడ్డవు నువ్వు ఉన్నావు, మేము ఖచ్చితంగా గాడిదికి గడ్డేయం, బర్రకే ఇస్తామని చెప్తారు, పాలిచ్చే బర్రకే ఇస్తామని చెప్తారు. మన నిధులు మనం తీసుకొస్తాం ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే మున్సిపాలిటీలో నేను చాలాసార్లు తిరిగిన ఈ ఇంద్రమ్మ కాలనీలే, అక్క ఇది రాష్ట్రంలో ఇష్యూ ఉందక, ఇంద్రమ్మ గత 10 ఏళ్ళ నుంచి కూడా రిజర్వేషన్ చేస్తామని చెప్పి చేయలేరు. చాలామంది కూడా నిరుపేదలు తక్కువ వస్తుందని చెప్పి నోటరీ ప్లాట్లు కొనుక్కోరు. నోటరీ ప్లాట్లు కూడా రెగ్యులేషన్ కాక చాలా ఇబ్బంది పడతారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం మాట్లాడి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక వాళ్ళకి అందరికీ కూడా రెగ్యులేషన్ చేపిద్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు, ఎందుకంటే పడంచర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కాలనీలు ఏర్పడినాయి. అన్ని కాలనీలకు కూడా మౌలిక వసతులకు నా ఎంపీ నిధుల నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న తోటి మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది, ఎన్నో చెప్పాలి, మళ్ళీ మనం ప్రచారం వచ్చాం చెప్తా. అక్క ఇప్పుడు 2 నిమిషాలు అక్క మాట్లాడుతుంది. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గద్దర్ గారి మరి ఆవరణలో సోదరుడు కౌన్సిలర్ ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తమ్ముడు భరత్ గారికి మరియు వారి తండ్రి గారైనటువంటి సత్యన్న గారికి, మా ఇన్ఛార్జ్ గారికి, శ్యామ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మన అభ్యర్థి మధు గారికి, నిర్మలక్క గారికి మరియు శశికళ గారికి, పావని, ఇంకా చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్మిక సోదరి సోదరిమణులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నిజంగా భరత్ను ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో
మరి అంతా ఒంటెద్దు పోకెడతోటి ఎన్నికలు జరిపి అందరినీ ఓడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు. మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికల శంఖారావం మోగింది. ఎక్కడ చూసినా కూడా ప్రచారం హోరెత్తుతూ ఉంది. మరి మన పార్లమెంట్ ప్రత్యేకమైంది మెదక్ పార్లమెంట్. ఇక్కడ ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆమె ఉన్నప్పుడు మెదక్ను ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. తప్పితే ఏ ఒక్కరు కూడా ఈ పార్లమెంటును కానీ ఈ నియోజకవర్గాలను కానీ పట్టించుకోలేదని చెప్పి నేను గంటా పదంగా చెప్పగలను. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలవకపోవడం కూడా ఒక అందుకు ఇక్కడ అభివృద్ధి వెనుకబడడానికి కారణమని నేను చెప్పగలను. మరి ఈ నియోజకవర్గంలో గడిచిన పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు 9.5 సంవత్సరాలు, మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారు ఉన్నారు. అయినా కూడా ఇక్కడ పేదల సమస్యలు అయితే తీరలేదు. వాళ్లకు కావలసిన తెలంగాణ దేనికోసం కొట్లాడుకున్నారో ఆ తెలంగాణ వచ్చినందుకు వాళ్ళకు ఆ ఫలితం కూడా దక్కలేదు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది మీలాంటి, మరి పేదల బతుకులు బాగుపడాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నీళ్లు రావాలి, మరి మనకు అభివృద్ధి జరగాలి అని ఆమె తెలంగాణ ఇస్తే మరి మనకు మాత్రం ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈఎం సీఎం గారు, సీఎం గారి కుటుంబ సభ్యులు మాత్రం కోట్లాది రూపాయలకు పడగలెత్తి మరి డబ్బులు ఏం చేసుకోవాలని తెలియక ఈరోజు ఎన్నికలలో మళ్ళా గుమ్మరిస్తూ ఈ ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి బీజేపీకి తాకట్టు పెట్టి బిడ్డను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు టీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినా ఆ రెండు ఓట్లు కూడా ఒక పార్టీకి వేసినట్టే తప్పితే వేరే పార్టీకి వేసినట్టు కాదు అని సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్కి ఇప్పుడు ఇక్కడ ఎంపీలు గెలిచినా కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. కానీ ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తానంటే మాకు ఎంపీలు గెలిస్తే మేము 30 రోజులకు వస్తామని. ఏ విధంగా వస్తారు అబ్బా? రాజ్యాంగంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నప్పుడు మీరు సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోకి ఎలా వస్తానని ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాని వెనకాల కూడా ఒక కుట్ర ఉంది. ఎంపీలను బీజేపీకి అమ్ముతాడు, అవసరమైతే ఆయన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మి మన కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టే ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ విడుదల కావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి, మోడీ కాదు మొక్కాలి, మరి తన బిడ్డను విడిపించుకోవాలి, వాళ్ళ మీద ఇంకా ఏం కేసులు రాకుండా చూసుకోవాలి. ఈరోజు రాజకీయాన్ని తన కుటుంబం కోసం, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న అటువంటి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పోని 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మనకు సేవ చేశాడా అంటే అదీ లేదు.
మరి అటువంటి వ్యక్తులకు మనం ఎందుకు ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి పోయి ఇక్కడ ఎవరిని నిలబెట్టాడబ్బా అంటే ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ కలెక్టర్గా పనిచేసి ఇక్కడ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి మరి మూడు చెర్ల నీళ్లు తాగించి తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా మీ భూములు లాక్కొని మీకు సరి అయిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టి జైళ్లలో తోలినటువంటి ఒక కలెక్టర్ స్థాయి నాయకుడికి ఈరోజుకు 100 కోట్ల రూపాయలు పెట్టి మరి నిలబెట్టి ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అటువంటి నాయకుడిని గెలిపిస్తే మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ మీకు అభివృద్ధి కానీ ఇంకా ఏ సంక్షేమం కానీ అందే అవకాశం లేదు అని చెప్పి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే బీజేపీ నాయకుడు మరి ఆయన దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిండు, నేను కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళిన మన సీనన్న రాలేదు. మరి అక్కడ చేసేటప్పుడు వీళ్ళు జీవోలు ఇచ్చిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మరి ఏంటి వాగ్దానాలు చేశారు. మరి గెలిచినాక టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన జీవోలు ఒక్కటి అమలు కాలేదు. ఎందుకంటే మరి జీవోలు వస్తే అది ఓడినా గెలిచినా జీవోలు అమలు కావాలి, కానీ వీళ్ళకు ఒక అలవాటు అన్నట్టు ఎలక్షన్లు రాగానే అధికారంలో ఉన్నారు కాబట్టి దీనికి ఇన్ని, ఈ కుల సంఘానికి ఇన్ని, ఈ కుల సంఘానికి ఇన్ని, దీనికి ఇన్ని అని ఓ జీవోలు ఇష్యూ చేసేస్తారు. అదే పద్ధతి హుజూరాబాద్లో కూడా జరిగింది. మరి ఒక్క రూపాయి టీఆర్ఎస్ వాళ్ళు విడుదల చేయలేదు. ఇక రఘునందన్ రావు అయితే మాది కేంద్ర ప్రభుత్వం ఉంది, మొత్తం ఇక నా దుబ్బాక నియోజకవర్గాన్ని అంతా కూడా నేను అభివృద్ధి చేస్తాను, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పాడు. అదే రఘునందన్ రావు నీ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా, నువ్వు చేసిన ఒక్క రూపాయి అభివృద్ధి పని ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పి ఓటేయించుకొని చెప్పి అడుగుతా ఉన్నాను. మేము ధైర్యంగా ఈరోజు చెప్తా ఉన్నాము, మేము అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాము, ఈ గ్యారంటీలు నిలబెడతామని చెప్పి మీ ముందుకు వచ్చాము. మీరు గెలిపించారు, మేము ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేశాము. రేపు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే 5 న్యాయసూత్రాలు అనేటివి కూడా ప్రవేశపెట్టారు, అవన్నీ కూడా మీ ఇంటింటికి వచ్చి చెప్తారు, అవన్నీ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం ఇక్కడా వచ్చింది, ఈరోజు కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే నిరుపేదల బతుకులు బాగుపడతాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మోడీ వస్తే పేదలకేమీ జరగదు, ఇప్పటికే సగం ప్రాపర్టీలన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయినాయి, ఇంకేమైనా మిగిలినాయి అంటే అదానికి అంబానీలకు మన ప్రాపర్టీలు అమ్మేసి మనల్ని బానిస బతుకుల్ని చేసి మన ఫ్యాక్టరీలలో కానీ మన పొలాలలో కానీ మనల్ని కూలీ పనులుగా చేసుకునేటువంటి పరిస్థితి, వాళ్ళు ఎంత చేతికిస్తే అంత తీసుకొని నోరు మూసుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి మనకు అటువంటి సమస్య మళ్ళీ రజాకర్ల పాలన, మళ్ళీ బ్రిటిష్ పాలన రాకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం బీజేపీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకు స్వతంత్రం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తమ్ముడు ఇప్పుడే కార్మికుల గురించి చాలా బాగా చెప్పాడు, అదే మన మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్రతి కార్మికుడికి కూడా కనీస వేతనం 400 రూపాయలు రోజు గిట్టుబాటు అయ్యే వరకు కూడా మనం నిర్ణయం తీసుకుంటాము మన ప్రభుత్వం వస్తే అని కూడా మన మేనిఫెస్టోలో రాయడం జరిగింది. ఈరోజు 100 రోజుల పని చేస్తూ ఉన్నారు, 100 రోజుల పని లేకపోతే కనీసం మీకు వండుకుంటానికి ఇంట్లో ఈరోజు బియ్యమైనా ఉండేటి ఆలోచించండి. ఆ 100 రోజుల పని కల్పించింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రిజర్వేషన్ల గురించి ఈరోజు నేను ఎంపీపీ రిజర్వేషన్ నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచి ఈరోజు మంత్రిగా వచ్చాను అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు లోకల్ బాడీలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం వలన ఈ స్థాయికి నేను వచ్చాను. ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్లు కూడా ఆడవాళ్ళు అదే స్థాయిలో వచ్చారు. మరి ఇప్పుడు బీజేపీ ఏమంటుందమ్మా, రిజర్వేషన్లు రద్దు చేస్తారట, కుల రిజర్వేషన్లు రద్దు చేస్తారట, బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వీళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తే రేపు కాలేజీలలో మన పిల్లలు చదువుకునేటప్పుడు అడ్మిషన్ రాసేటప్పుడు మన కులం అడుగుతారు, మన కులం యొక్క మరి వాటి వివరాలు అడుగుతారు, వాటిని బట్టి మన సీట్లు కేటాయిస్తారు. మరి నువ్వు ఓబీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసి అందరినీ కూడా జనరల్ కోటాలో కలిపితే జనరల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు ఎంతమందికి వస్తే అంతమందికి సీట్లు వస్తాయి, మన పిల్లలు మాత్రం పక్కకు పోతారు.
చదువుల్లో అవకాశం రాదు, ఉద్యోగాల్లో అవకాశం రాదు, మన పిల్లలందరూ కూడా మనలాగా కూలీనో నాలినో చేసుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నటువంటి బీజేపీని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉన్నది. మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పిల్లల భవిష్యత్తుకు మనం బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా బీజేపీని ఇప్పుడు ఓడగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా దయచేసి నమ్మకండి, ఇద్దరు కూడా మోసగాన్లే. మళ్ళీ మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు, కానీ మనకు పనికొచ్చే ఒక కార్యక్రమం కూడా వాళ్ళ వల్ల కాదు అనేది దాన్ని బట్టి చూస్తేనే మనకు బీసీల మీద రాహుల్ గాంధీ గారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి తల్లి తండ్రి లేని వ్యక్తి ప్రజలే తన తల్లి తండ్రి అనుకొని ఈరోజు మన ముందుకొచ్చాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ఎంతో సహకరిస్తూ మరి ఇద్దరు కూడా అన్న తమ్ముళ్లాగా కలిసిమెలిసి మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. రేపు ఎంపీగా మధు గెలిస్తే మళ్ళీ ఎలక్షన్లలో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా 100% ఆయన మీ ముందుకు వస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉండాలంటే ఈ యొక్క ఎన్నికల్లో మధును గెలిపించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది, ముఖ్యంగా సీన్ మీద. ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా సీన్ మీద ఉంది అని ఈ సందర్భంగా వివరించుకుంటూ మళ్ళీ ఒకసారి తమ్ముడు భరత్ని మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి మీటింగ్ పెట్టి ఇంత చల్లటి సమయంలో మమ్మల్ని ఆహ్వానించి మరి మాతో పాటుగా మీ భావాలను కూడా పంచుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కలిగినందుకు, నువ్వు పార్టీలో చేరినందుకు, మధును గెలిపిస్తామని ఒక హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే.